कुटुंबानिकेदो कष्ट राबोतुंदनिपिस्तुंदी परिष्कारं उंटे चेप्पंडि पूजारी गारु एंत कष्टमैना भरिस्तानु ఏదైనా మార్గం చెప్పండి నీ బాధ నాకు అర్థమైందమ్మా గండాలు ఎన్నైనా గట్టెక్కించగలిగేవాడు ఆ శివయ్య ఒక్కడే దీపం ఆరిపోయింది నీ కోడలు పడబోయింది అవును పూజారి గారు నీ కొడుక్కి ప్రమాదం తప్పింది అవునండి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది నాకేమీ అర్థం కాకనే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను అదేంటో మీరే చెప్పండి పూజారి గారు జరగబోయే ప్రమాదాలు తప్పిపోయాయి అంటే ఆ దేవుడికి మీ మీద ఇంకా దయ ఉన్నట్టే కదమ్మా ఇంకా వాటిని తలుచుకొని బాధపడడం భయపడడం దేనికి నిశ్చింతగా ఉండండి ఆ శివయ్యని ప్రార్థించండి చాలు మీరు చెప్పేది వినడానికి బాగానే ఉంది పూజారి గారు కానీ రేపేదన్న జరగరాంది జరిగితే అందరూ ఏమంటారు కోడలు నెల తప్పింది పిండం కడుపులో పడ్డ క్షణం దురదృష్టం ఇంటికి వచ్చింది అందుకే ఇలా జరిగింది అని రేపందరూ నా కోడల్ని అంటారు అలా తన మీద నిందు పడ్డం నాకు ఇష్టం లేదు ఆ బిడ్డకి నష్టజాతకుడన్న పేరు అంటకూడదు నా కొడుక్కి కోడలికి వాళ్ళ బిడ్డకి ఎలాంటి కష్టం రాకూడదు నష్టం జరగకూడదు అందుకే మీ దగ్గరికి వచ్చి ఏదైనా పరిహారం చూపించమని అడుగుతున్నాను దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి ఎంత కష్టమైనా చేస్తాను కొడుకు కోడల మీద ఇంత ప్రేమ ఉన్న మిమ్మల్ని చూస్తుంటే ఆనందం కలుగుతుంది నేను కాదన్నా మీరు వినలేదు అందుకే ఏ కష్టం మీ కుటుంబం దరి చేరకుండా ఉండే మొక్కు తీర్చండి కాస్త కష్టమే అయినా జీవితంలో ఏ కష్టం మీ వైపు తొంగి చూడకుండా ఉండాలంటే శివయ్యకి మోకాళ్ళ దర్శనం మొక్కుకోండి అన్ని సమస్యలు తీరిపోతాయి అలాగే పూజారి గారు అలాగే దర్శనం చేసుకుంటారు అది గోపి జరిగింది మొక్కుబడి తీర్చొచ్చింది కదా భాగ్యమక్కను ఒకసారి చూసెల్దామని వచ్చాను తీరా ఇక్కడికి వచ్చాక భాగ్యమక్క మొక్కు గురించి తలో రకంగా మాట్లాడుతుంటే గుమ్మంలో నిలబడి అన్నీ విన్నాను మీరంతా నాకోసమంటే నాకోసమని అనుకుంటుంటే నేను ఇంకా ఓపిక పట్టలేక అసలు నిజం చెప్పేశాను అత్తయ్యా భాగ్యం నువ్వు మారిపోయావని తెలిసింది కానీ ఎంతలా మారిపోయావనుకోలేదు నీకు ఆపేక్ష కలిగిన కోపం వచ్చిన ఇలా అని ఇప్పుడే తెలిసింది ఒకవేళ గోపి కన్నతల్లి ఉన్నా వాడి కోసం అర్చన కోసం వాళ్ళకి పుట్టబోయే బిడ్డ కోసం ఎంత శ్రమకోర్చి మొక్కుంటారు ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఆనందం అంతకన్నా గర్వం కలుగుతోంది చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది భాగ్యం భాగ్యం నువ్వు ఈ స్థాయిలో మారతావన్నే కల్లో కూడా ఊహించలేదే నేను నిన్ను తప్పుగా అన్నందుకు నన్ను క్షమించవే ఇంతకు ముందు ఎవరు కన్నీళ్లు పెట్టినా దాని వెనుక ఏదో ఒక సమస్య నీ సాధింపులు ఉండేవి కానీ ఈరోజు నీ కష్టం చూసి కన్నీళ్ళు కన్నీళ్ళు కావు భాగ్యం ఆనంద బాష్పాలు పొంగి పొర్లుతున్నాయి ఇప్పుడున్న ఈ ఆనందం మన కుటుంబంలో కలకాలం ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను సరే జరిగిందేదో మన మంచికేనని ఇక నుంచి ఈ సాహసాలు మాత్రం చెయ్యబోకు ఇకపోతే మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను నేను కాశీ గయా హరిద్వార్ తీర్థయాత్రలకు వెళుతున్నాను అదేంటి పెద్దన్న ఇంత సడన్ గా ప్రయాణం ఈ విషయం మీకు ఇప్పుడే తెలియడం వల్ల మీకు ఆశ్చర్యాన్ని కలిగించి ఉండొచ్చు కానీ నేను చాలా కాలం నుంచి తీర్థయాత్రలకు వెళ్ళాలని అనుకుంటూనే ఉన్నాను ఆ కోరిక చాలా కాలం నుంచి నాలోనే ఉండిపోయింది నా వయసు వాళ్ళం ఓ 10 మందిని కలిసి తీర్థయాత్రలకు వెళదాం అనుకున్నాం ఒరేయ్ రంగ అన్నయ్య సమస్యలన్నీ తీరి కుటుంబం కాస్త స్థిమితపడి సంతోషంగా ఉంది ఇప్పుడేరా నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఈ సంతోషాన్ని ఇలాగే కాపాడాల్సిన బాధ్యత నీదేరా అలాగే అన్నయ్య
ఇకనైనా కాస్త బాధ్యతతో ప్రవర్తించరా. తప్పకుండా అన్నయ్య. భాగ్యం, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అమ్మ అర్చన, నువ్వు సరిగ్గా టైం ప్రకారం మందులు వాడుతూ విశ్రాంతిగా ఉండు. అలాగే మావయ్య. గోపి వస్తారా? వస్తా వాసు. సరే పెదనన్న. రానయ్య. భాగ్యం అక్క, మరి నేను వెళ్ళేస్తాను. అత్తయ్య, తినడానికి ఏమైనా తెమ్మంటారా? ప్రియా, కాఫీ తీసుకోవా? నాకు ముందు విషయం చెప్పు. నేను కాల్ చేసినప్పుడు ఎందుకు కట్ చేసావు? నేను కార్ వెనకాల పరిగెత్తుకుని వస్తుంటే ఎందుకు ఆపలేదు? ఆ అమ్మాయి ఎవరు? దాంతో ఇకఇకలు పకపకలు ఏంటి? ముందు నాకు నీ సమాధానం ముఖ్యం, చెప్పు. సరే చెప్తాను విను. అంతకంటే ముందు నువ్వు నన్ను అర్థం చేసుకోవడం ముఖ్యం. నువ్వు నన్ను ఏమన్నావు? నీతో అవసరం తీర్చేసుకుని ఆ తర్వాత వదిలేసే మగాడ్డ. నేను అలాంటి వాణ్ణి కాను ప్రియా. నాకు మనస్సాక్షి ఉంది, మంచితనం ఉంది, పైగా పశ్చాత్తాపంతో గతమంతా మర్చిపోయి బతుకుతున్న మనిషిని. అలాంటి నేను నీకు ద్రోహం చేస్తారా? అలాంటి ఆలోచనలు కల్లో కూడా రానీకు ప్రియా. చాలా ఆపు దినా. ఇలా మాట్లాడే, నన్ను నీదానిగా మార్చుకున్నావు, నీ పడగ్గదికొచ్చేలా చేసావు. ఇప్పుడు తెలివిగా మాట్లాడి మళ్ళీ మోసం చేయాలని చూడకు. ముందు నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు. అంతేగాని ఈ మాటలన్నీ అనవసరం. అసలు అమ్మాయి ఎవరు? దానికి నీకు సంబంధం ఏంటి? అది చెప్పు. ఆ అమ్మాయి వివరాలు తర్వాత చెప్తాను. అంతకంటే ముందు నేను నిన్ను చూసి చూడనట్టు వెళ్ళానన్నావు కదా, దానికి నేను సమాధానం చెప్తా. నేను అలా వెళ్ళింది నిజమే. అదే ఎందుకు వెళ్ళావనే కదా అడిగేది. అలా వెళ్ళటానికి కారణం నువ్వే ప్రియా. నేనా? నేనేం చేశాను? ఆవేశపడకుండా నిదానంగా విను ప్రియా. నువ్వు జనరల్గా పొద్దున సాయంత్రం ఆ రూట్లోనే వస్తావని నాకు తెలుసు. తెలిసినా తప్పని పరిస్థితుల్లో అదే దారిలో నేను రావాల్సి వచ్చింది. లోపల ఎక్కడ నిన్ను చూడాల్సి వస్తుందో అన్న భయం కూడా ఉంది. ఎందుకంటే మనం కలిసి ఓ తప్పు చేశాం. మనసులో భార్యాభర్తలనే ఫీలింగ్ ఇద్దరికీ ఉంది. మళ్ళీ మనం ఎదురుపడితే ఆ తప్పే చేయాలని మనసు ఆరాటపడుతుంది. ఎందుకంటే వయసు అలాంటిది ప్రియ. ఎప్పుడు మన ప్రేమను మీ ఇంట్లో ఒప్పుకుంటారో అప్పటిదాకా మనం కలవకూడదని నేను అనుకున్నాను. అందుకే నిన్ను చూసి చూడనట్టు వెళ్లాల్సి వచ్చింది. అంతేకాని నిన్ను మోసం చేయాలనో వదిలించుకోవాలనో అలా చేయలేదు ప్రియా. అసలు అలాంటి ఆలోచనే నా దగ్గర కూడా రానివ్వను. అందుకే ప్రియా, ప్లీజ్ ఇంకెప్పుడు అలా అనకు. నేను తట్టుకోలేను. నువ్వు చెప్పేది నిజమా దీనా? అంటే ఇంకా నన్ను అనుమానిస్తున్నావు ప్రియా? నువ్వే అనుమానిస్తే ఇంకా నన్ను నమ్మేదెవరు? ఎవరు నమ్మనప్పుడు నేను బతకడం ఎందుకు? ఎవరికి నేను అవసరం లేకపోయినా నన్ను ఆదరించి అభిమానించి ప్రేమ చూపించిన మనిషివి నువ్వు. ఒక్కదానివే. నీకు నమ్మకం పోతే నేను బతకడమే వేస్ట్. దయచేసి నన్ను నమ్ము ప్రియా, నేను చెప్పేది నిజం. సరే, నీ పక్కన కూర్చొని నవ్వుతుందే ఆ అమ్మాయి ఎవరు? నీతో అంత క్లోజ్గా ఎందుకుంది? అసలేంటి మీ సంబంధం? చెప్తాను ప్రియా, చెప్తాను చెప్తాను. ఆ అమ్మాయి పేరు ఉమా. నాకు చెల్లెలాంటిది. చెల్లెలాంటిదా? అవును, నా క్లోజ్ ఫ్రెండ్ మురళి వాళ్ళ చెల్లెలు. నా ఫ్రెండ్ చెల్లెలు నాకు చెల్లెలే కదా. అలాంటి ఫ్రెండ్ ఉన్నాడని, అతనికి ఓ చెల్లెలుందని నాతో ఎప్పుడు చెప్పనేలేదు. చెప్పే అవసరం రాలేదు. అసలు ఆ టాపికే మన మధ్య రాలేదు కదా. ఇప్పుడెందుకు ఆమె నీ కార్లోకి వచ్చింది? ప్రియా, తను చూడటానికి మాత్రమే వయసు అమ్మాయి ఇలా కనిపిస్తుంది, కానీ తనకు ఒక జబ్బు ఉంది. జబ్బా? అవును ప్రియా, కీళ్ల వ్యాధి. సైనస్ ముదిరి పెద్ద ప్రాబ్లం అయింది. ఎన్ని రకాల ట్రీట్మెంట్ చేయించినా కూడా తగ్గలేదు. ఆ తర్వాత నా దగ్గర యోగా ట్రైనింగ్ వచ్చింది. నేను చెప్పినట్టు తను యోగా చేసింది. మెల్లిమెల్లిగా ఆ వ్యాధి తగ్గుమోహం పట్టింది. అందుకే అప్పుడప్పుడు ఇంకా బెటర్ యోగా కోసం నా దగ్గరకు వస్తూ ఉంటుంది. అలా వచ్చిన ఆమెను డ్రాప్ చేయడానికి వచ్చాను.
నువ్వు మమ్మల్ని చూసి మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. ఆ అమ్మాయితో వేరే సంబంధం ఉందని అపార్థం కూడా చేసుకున్నావు. ఇంకెప్పుడు ఎవరితోనూ నువ్వు అలా తొందరపడి ఊహించుకోకు. షీ ఈస్ జస్ట్ లైక్ సిస్టర్. ఏంటి ప్రియా ఇంకా ఆలోచిస్తున్నావు? అంటే నీకింకా నా మీద నమ్మకం కలగట్లేదా? సందేహిస్తూనే ఉన్నావా? పోనీ ఓ పంచైనా, ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నా, మాట్లాడతావా? నీ డౌట్ క్లియర్ అవుతుంది. వద్దొద్దు, నేనేం అనుమాన పడట్లేదులే. నిన్ను నమ్మకపోతే నేను నీ దాన్ని ఎలా అయ్యేదాన్ని, ఒకటే అంత అవకాశం ఎలా ఇచ్చేదాన్ని? థ్యాంక్స్ ప్రియా. నా మనసు ఇప్పుడు కాస్త రిలాక్స్ అయింది. ఈ నమ్మకం మన మధ్య జీవితాంతం ఉండి మూడు ముళ్ళు వేయించాలి. ఏమంటావు ప్రియా? దీనా? వద్దు ప్రియా, వద్దు వద్దు. నువ్వు నాకు దగ్గరైతే మళ్ళీ తప్పు చేస్తానేమో అన్న భయం వేస్తుంది. మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయటమే బెటర్. ఎందుకంటే ఒకసారి ఆవేశంలో తప్పు చేశాం, మళ్ళీ ఆ తప్పు జరగకూడదు. నన్ను తప్పు కారుకోకు ప్రియా. దీనా, కంట్రోల్గా ఉండే నేనే ఎమోషనల్గా ఫీల్ అయినా వద్దు అంటూ నువ్వు కంట్రోల్గా ఉంటూ నన్ను కంట్రోల్లోనే ఉంచాలని చూస్తున్నావే, ఈ మంచితనమే. ఈ మంచితనమే నాకు బాగా నచ్చింది. కానీ ఇంత మంచితనం ఉన్న నీ గురించి మాట్లాడాలంటేనే చాలా భయంగా ఉంది. పేరెత్తితే చాలు నేను బాధపడేలా నీ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, పరిస్థితి అలా వచ్చినట్టుంది. ఎందుకు ప్రియా అలా అంటున్నావు? ఇప్పుడేం పరిస్థితి వచ్చింది? ఎందుకంటే మా ఇంటి పరిస్థితి అంత అయోమయంగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. నేను హారతి ఆర్పి ప్రమాణం చేయటంతో సమస్య తీరిపోయింది అనుకున్నాను, కానీ సమస్య తీరినట్టు అనిపించటం లేదు దీనా. ఎందుకని అలా అనుకుంటున్నావు? మా గోపీ బావ మాకు తెలిసిన వాళ్లతోనూ బంధువులతోనూ మన గురించి చెప్పేశాడు. అతను మనల్ని రెస్టారెంట్ లో చూశాడు కదా. చూశాడు. అది జరిగింది. గోపి బాబా ఇలా చేస్తాడని అనుకోలేదు. వాటన్నిటికీ కారణం వాడు కాదే, వీడు. వీడు వాడి మీదకి నెట్టాడు. ప్రియా, నా మూలంగా నీకు మీ కుటుంబానికి ఇన్ని కష్టాలు వచ్చాయి కదా. నువ్వెందుకలా అనుకుంటావు? కారణం నువ్వు కాదు దినా, మా గోపి బావా. ఈ సమస్య నుండి బయటపడడానికి మా అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంది. ఏంటి ప్రియా, ఇంత సీరియస్ మ్యాటర్ని ఇంత లేటుగా చెప్తావా? లేదు దీనా, యాక్చువల్గా నేనే నిన్ను కలిసి ఈ విషయాలన్నీ చెప్పాలనుకున్నాను. ఈలోపే ఇదంతా జరిగిపోయింది. సర్లే, ఇంకా విషయం వదిలే. సరే పద, ఇప్పుడే గుడికి తీసుకెళ్లి నీ మెళ్ళో తాళి కట్టేస్తాను. ఆ తర్వాత స్ట్రైట్గా మీ ఇంటికెళ్దాం. లేదు కాదు అన్నారనుకో, మనం ఈ ఇంట్లోని ఈ అందమైన భవంతులను కాపురం పెట్టేద్దాం. ఆ తర్వాత మనకి పిల్లలు పుట్టారనుకో, వాళ్ళే మెల్లగా సర్దుకుపోతారు. అలా కాదు దీనా, ఇలా చేయాలనుకుంటే నేనెప్పుడో చేసేదాన్ని. మన పెళ్లికి వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళ ఆశీర్వాదంతోనే పెళ్లి జరగాలి. దానికే నేను కట్టుబడి ఉన్నాను. వదంతో కూడా చెప్పేశాను, తను టైం చూసి మా వాళ్లతో మాట్లాడతానంది. దయచేసి ఇంకెప్పుడు పారిపోయి దొంగ పెళ్లి చేసుకుందామని అనకు దీనా. ఓకే ప్రియా, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లో రేపు మా ఇంట్లో ఒప్పుకోవటం లేదు, మా అమ్మ చస్తానంది, మా నాన్న చస్తానన్నాడు, అన్నయ్య చంపుతానన్నాడు, అందుకే మా వాళ్ళు కుదిరించే సంబంధం చేసుకుంటానని మాత్రం అనొద్దు. లేకుండా నేను బతకలేను ప్రియా. అలా ఎప్పటికీ జరగద్దీనా, నువ్వు భయపడకు. అలా జరిగితే మాత్రం నువ్వు నన్ను ప్రాణాలతో చూడలేవు. అయ్యో ఏంటి దీనా ఇది, ఇలా చూడు. నా ప్రాణం పోయినా నేను అలా జరగనివ్వను, సరేనా? సరే, ఇక చాలా టైం అయింది, నేను బయలుదేరుతాను. సరే పద, నిన్ను డ్రాప్ చేస్తాను. వద్దు, నువ్వే కదా అన్నావు మనం కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని. నేను వెళ్తానులే. బాయ్ దీనా. పాపం పిచ్చిది, మనం ఏ చెబితే అది నమ్ముతుంది. ఇంకా ఆ భగవంతుడు కూడా దీన్ని నా వల్లోంచి బయటపడేయలేడు. ఓర్ దీనా, యువర్ గ్రేట్ రా, సూపర్గా యాక్ట్ చేస్తున్నావు. రియల్ లైఫ్లో
మహేష్ బాబంత సూపర్ స్టార్ కాకపోయినా ఏదో ఉన్నంతలో కాస్త కాస్త. నేను అన్నతో మాట్లాడాను, లోపలికి రా. రండి రా రండి. ఆగడే ఆగడే, వీళ్ళంతా ఎక్కడికి? ఏంటి వీళ్ళు లోపలికి రాకూడదా? మనమేనా పెళ్లి చూపులకు వెళ్తున్నామా? ఫ్రెండ్స్ ను వెంటేసుకుని వెళ్ళడానికి అందరూ అవసరం లేదు, నువ్వు రా చాలు అంతే. అదేలా కుదురుతుందయ్యా, వీళ్ళంతా నా బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు లేకుండా నేను ఏ పని చేయలేను. నో నో నో, వాళ్ళు రావాల్సిందే. మీ స్నేహాలన్నీ బయటే, లోపల కుదరదు. అన్న కోపడతాడు, నువ్వు మాత్రమే రా చాలు అంతే. రంగా, మేమేం అనుకోంలే, ప్రాబ్లం అంటున్నాడు కదా, నువ్వు వెళ్ళిరా, క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసి. పోనీ, నాతో పాటు మా పులిని తీసుకొస్తానయ్యా. సరేనయ్యా, రండి. సరే బ్రాయ్, నువ్వు జాగ్రత్తగా ఇక్కడే కూర్చో, మేము ఇప్పుడే వచ్చేస్తాం. అలాగే పదవయ్యా, రండి. నమస్తే అన్న. రా గణేష్ రా, వీళ్ళేనా మన పార్టీ? అవునన్నా వీళ్ళే. నమస్తే సార్. నమస్తే. నమస్తే నమస్తే. చూడండి, డబ్బు తీసుకోవడమే కాదు వడ్డీ సరిగా కట్టాలి. డౌటే లేదు సార్, టెన్షన్ గా కట్టేస్తాం.